హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. వీకెండ్ ఎలా స్పెండ్ చేశారు? క్లైమేట్ చాలా వేడిగా ఉంటుంది. ఇంక ఏప్రిల్ మే వస్తే అసలు తట్టుకోగలుగుతామా లేదా అని అనిపిస్తుంది. అందరూ కూడా లిక్విడ్స్, ఎక్కువ ఫ్రూట్ జ్యూసెస్, వాటర్, కొబ్బరి నీళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేయండి. లిక్విడ్స్ బాగా తీసుకోవాలి, లేదంటే బాడీ డీహైడ్రేట్ అయిపోతుంది. ఇప్పుడైతే ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఏంటివి బ్లౌజ్ పీసెసా, మెటీరియల్సా, బెనారస్ టైప్లో ఉన్నాయి అనుకుంటున్నారా? 5 కలర్స్ కనిపిస్తున్నాయి కదా, పింక్, గ్రీన్, బ్లూ, రెడ్, మెంతి కలర్. నార్మల్గా మనము ఏదైనా ఎకేషన్స్కి కానీ తాంబూలం ఇచ్చేటప్పుడు ముత్తైదువుకి, లేదంటే మన పిల్లలకి, ఆడపిల్లలకి ఎప్పుడైనా ఏదైనా డ్రెస్ కుట్టించినప్పుడు మెటీరియల్స్ మిగిలిపోతూ ఉంటాయి కొన్ని. అది మా ఇప్పుడు లంగా లెహంగా టైప్ కుట్టించామనుకోండి, కొద్దిగా మెటీరియల్ ఎక్కువ తీసుకోండి అంటారు. ఫ్రిల్స్ బాగా రావాలి అంటే ఎక్కువగా కావాలి, కొద్దిగా 1/2 మీటర్ ఎక్కువ చెప్తారు. ఒక్కొక్కసారి మిగిలిపోతూ ఉంటాయి. నేను పాపకి 2 కలర్స్ ప్లాన్ చేశాను దీంట్లో, రెడ్ కలర్ అలానే ఈ మెంతి కలర్. ఈ 2 కలర్స్తో నేను లెహంగా టైప్ కుట్టించానమాట. నాకు ఈ 2 మిగిలిపోయాయి. అది పాపకి అవ్వదు, నాకు అవ్వదు బ్లౌజ్ కుట్టించుకుందాము అంటే. అప్పుడు నాకు అనిపించింది ఆ మెటీరియల్ ఎంత ఉందో ఆ సరిపడ నాకు పిల్లో కవర్గా కుట్టియండి అని అడిగాను. వాళ్ళు పిల్లో కవర్గా లైనింగ్ ఏం లేదు, జస్ట్ పిల్లో కవర్గా కుట్టించి జిప్ అనేది జిప్ పెట్టి పిల్లో కవర్గా కుట్టారు. ఆ 2 కుట్టిన తర్వాత నాకు అప్పుడు అనిపించింది ఇంకొక 3 కలర్స్ ప్లాన్ చేద్దాము అని. మళ్ళీ షాప్కి వెళ్ళి ఈసారి ఏంటంటే సేమ్ డిజైన్, పీకాక్ డిజైన్ ఉంది కదా, సో ఈ పీకాక్ డిజైన్ సేమ్ వి 3 డిఫరెంట్ కలర్స్ తీసుకున్నాను అన్నమాట. ఆల్రెడీ రెడ్ అండ్ మెంతి కలర్, ఎల్లో కలర్ పిల్లో కవర్స్ కుట్టించాను కాబట్టి సేమ్ మెజర్మెంట్స్తో సరిపడా మెటీరియల్స్ని నేను 3 డిఫరెంట్ కలర్స్ తీసుకున్నాను. అంటే టోటల్ 5 పిల్లో కవర్స్గా కుట్టించాను. ఫస్ట్ నాకు ఈ 2 కుట్టించిన తర్వాత అనిపించింది ఇంకొక 3 ప్లాన్ చేద్దాము, సో టోటల్ 5 అవుతాయి. దివానా మీద లేదంటే తివాచి మీద అలా వరుసగా వేస్తే బాగుంటుంది, 2 అయితే ఏమో అంత లుక్ రాదేమో అనిపించింది. నా దగ్గర సేమ్ స్క్వయర్ షేప్ పిల్లోస్ లేవు. పిల్లల దగ్గర ఈ స్మైలీ పిల్లోస్ ఉంటాయి కదా, రౌండ్ స్మైలీ పిల్లోస్, అవి నా దగ్గర 2 ఉన్నాయి. ఆ 2 నేను పిల్లో కవర్లో పెట్టి మీకు చూపిస్తాను. కానీ అసలు పిల్లో కవర్లో పెట్టిన తర్వాత అసలు లోపల మనకు అది రౌండ్ స్మైలీ పిల్లోనా అలా ఏం తెలీదు. చాలా అంటే చాలా బాగా సెట్ అయిపోయింది. నేను మిగతా 3 పిల్లో కవర్స్కి సేమ్ పిల్లోస్ తీసుకోవాలి. ప్రజెంట్ ఏంటంటే మీకు చూపించాలి అని నా దగ్గర ఉన్న పిల్లో కవర్ని, నా దగ్గర ఉన్న పిల్లోని పిల్లో కవర్లో పెట్టి మీకు చూపిస్తున్నాను. రెడ్ కలర్ అలానే రెడ్ పింక్ కలర్ పిల్లో కవర్లో పిల్లోస్ని పెట్టాను. చూడండి ఎంత బాగుందంటే దివానా మీద, దివానా కాట్ మీద, బెడ్ మీద, బాల్కనీలో మనము చైర్స్ అరేంజ్ చేసుకుంటాము ఆ చైర్స్లో, లేదంటే కింద ఫ్లోర్ మీద తివాచిలాగా వేసుకుంటాము. ఎక్కడైనా కూడా ఎకేషన్స్కి కానీ ఫంక్షన్స్కి కానీ ఎక్కడైనా కూడా మనము ఈ పిల్లోస్ని వేసాము అంటే కొద్దిగా రిచ్ లుక్, చూసేదానికి చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట. బెనారస్ పిల్లోస్ అని నేను చెప్పను, మన దగ్గర ఏదైనా మెటీరియల్, నెట్టెడ్ మెటీరియల్ కానీ కాటన్ మెటీరియల్, కలంకారీ డిజైన్, కొద్దిగా డీసెంట్గా అనిపించినవి మెటీరియల్స్ ఏదైనా మిగిలిపోయాయి అనుకోండి, ఒక్కొక్కసారి 80 సెంటీమీటర్, 90 సెంటీమీటర్, లేదండి సరిపోదు మీటరే కావాలి అని అంటారు కొంతమంది టైలర్స్. సో అలాంటప్పుడు అది వేస్ట్ కాకుండా మనము ఎటువంటి మెటీరియల్తో అయినా ఇలా పిల్లోస్గా కుట్టించుకున్నాము అంటే మనము వీక్కు ఒకసారి లేదంటే 10 డేస్కి ఒకసారి మనం కవర్స్ని వాషింగ్కి వేస్తూ ఉంటాం. అలాంటప్పుడు కొద్దిగా మనము డిఫరెంట్గా మనం ఇలా ప్లాన్ చేసుకుని చేంజ్ చేసుకుంటా ఉన్నామనుకోండి కొద్దిగా బాగుంటుంది.
ఇప్పుడు మా దివానా కాట్ మీద నేను రెడ్ అండ్ పింక్ కలర్ పిల్లోస్ని వేసి చూపిస్తాను. చూడండి, నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఈ ఐడియా, నేను ఇలా మిగిలిపోయిన క్లాత్తో పిల్లో కవర్స్ కుట్టించాను కదా, మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా నాతో కామెంట్ బాక్స్లో మెసేజ్ని పోస్ట్ చేయండి. లేదు ఇలా కాదు, ఇంకా డిఫరెంట్గా ఇంకేదైనా కూడా ప్లాన్ చేయొచ్చు అన్నా కూడా మీ సజెషన్స్ని నాతో షేర్ చేయండి, నేను అలా కూడా ట్రై చేస్తాను. ఇప్పుడు దివానా కాట్, అలానే మా బాల్కనీలో చైర్స్లో కూడా ఈ పిల్లోస్ని వేశాను. సో ఈ రెండింటిని మీతో షేర్ చేసుకుంటున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. బెనారస్ క్లాతే కాదు, ఎటువంటి క్లాత్ మిగిలిపోయినా మనం ఇలా పిల్లోస్గా కుట్టించవచ్చు. ఒక డిఫరెంట్ లుక్ చూడంగానే అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో నాతో షేర్ చేసుకోండి. చూసారు కదా, వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్కి ఖచ్చితంగా క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పోస్ట్ చేసే వీడియో నోటిఫికేషన్స్ మీకు తెలుస్తాయి. థ్యాంక్ యూ, కీప్ వాచింగ్ అమ్మమ్మ గారి మనవరాలు. హ్యావ్ ఎ నైస్ డే.